ఎన్టీఆర్. ఈ మూడు అక్షరాల పదం తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఒక ఎమోషన్ అనేది ఉప్పొంగుతుంది. ఈ జనరేషన్కి కాదు, ఇంకా వచ్చే జనరేషన్కి కూడా ఎన్టీఆర్ అంటే మనవాడే అన్న కనెక్షన్ ఉంటుంది. ఏం చెప్తారు ఎన్టీఆర్ గురించి రేపు 101వ జయంతి ఎన్టీ రామారావు గారు? మీరు అన్నట్టు ఎన్టీఆర్ అనే ఈ మూడు అక్షరాల పదం మూడు ప్రాంతాల తెలుగు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. తెలుగు జాతి ఎక్కడున్నా, అది ఆంధ్ర రాష్ట్రమైనా తెలంగాణ అయినా బా అదేవిధంగా విదేశాల్లో ఎక్కడున్నా కానీ ఎన్టీఆర్ అనే ఒక్కసారి ఆ పేరింటే ఏదో తెలియని పులకరింపు మనసులో నుంచి, ఏంటి మన అనే భావన. ఇది ఏ విధంగా అంటే, ఇది ఒక రోజులోనో రెండు రోజుల్లో, కొన్ని ఏళ్ల కృషి. ఆయన చేసిన సినిమాల వల్ల కావచ్చు, ఆయన తీసుకొని వచ్చిన రీఫార్మ్స్ వల్ల కావచ్చు, ఆయనకి ఈరోజు ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తనకు తానుగా ప్రూవ్ చేసుకొని, అది ఏ వేషమైనా ఏ పాత్ర అయినా అది ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యం అనిపించేలా చేశారు. ఏంటంటే కొంతమంది పాజిటివ్ క్యారెక్టర్స్ మాత్రమే చేయగలుగుతారు, నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే ఎక్కడ బ్యాడ్. కానీ పాజిటివ్ క్యారెక్టర్ అయినా నెగిటివ్ క్యారెక్టర్ అయినా ఆయన చేసిన ఆ క్యారెక్టర్కే వన్నె తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. అది దుర్యోధనుడైనా, అదేవిధంగా దుశ్శాసనుడైనా, అదేవిధంగా శ్రీకృష్ణుడైనా, రాముడైనా, అదేవిధంగా అర్జునుడైనా, శ్రీకృష్ణుడైనా, ఏ అవతారమైనా కానీ అవతార పురుషుల్ని నిజంగా ఈ తెలుగు జాతి దేవుళ్ళని ఎన్టీఆర్ రూపంలో చూసుకోవడం జరిగింది. ఆ విధంగా ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. ఇదే కాకుండా సాంఘికం పౌరాణిక చిత్రాలు నటించి చిత్రాలంటే ఇలా ఉండాలి అనే విధంగా తాను సినీ రంగంలో ప్రూవ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదాంకితుడు మన నందమూరి తారక రామారావు గారు, తనని ఎంతో ఆదరాభిమానాలతో అభిమానించిన తెలుగు జాతికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో తనని ఇన్నేళ్లుగా ఆదరించిన ప్రజలకి నేనేదో చేస్తేనే నా జన్మకి ధన్యమవుతుంది అని భావించి ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రజలకి సేవ చేయాలంటే అది రాజకీయాలతో మాత్రమే సాధ్యమని భావించి ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీని 1982 తెలుగుదేశం పార్టీని ఈ తెలుగు గెడ్డ పైన ఎన్టీ రామారావు గారు, నేను తెలుగు జాతి కోసం, తెలుగు జాతి అభ్యున్నతి కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటడం కోసం పుట్టింది ఈ పార్టీ, ఈ పార్టీ తెలుగు ప్రజల పార్టీ అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి అంతకుముందుగా కాంగ్రెస్ పాలనలో మగ్గిపోతూ ఉన్న తెలుగు ప్రజలకి ఒక ఊపిరిలా కనబడింది తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం లేకొచ్చి తెలుగు జాతిలో ఒక రీఫార్మ్స్ తీసుకొని వచ్చారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్పుకునే విధంగా ఉంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిని ఎక్కడో ఢిల్లీలో నిర్ణయిస్తే ఇక్కడ గల్లీలో ఉండే ఎమ్మెల్యేలు నామమాత్రంగా మాత్రమే ఎన్నుకునే విధంగా ఉండే రోజుల నుంచి ప్రజలు ఎన్నుకున్న నాయకుడే ముఖ్యమంత్రి అనే విధంగా తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత జరగడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రీఫార్మ్స్ తీసుకొని వచ్చాడు. ఏ విధంగా అంటే, ఒకటి కాదు రెండు కాదు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, అది తన ఇంటి నుంచే మొదలుపెట్టి ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడంటే ఈయన అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఎంతోమంది నలిగిపోతూ ఉంటే ఆ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇది మాత్రమే కాకుండా రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా విశ్వవిద్యాలయం పద్మావతి యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసింది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా సంక్షేమం అనే పదానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చి ఆ రోజు ఎంతోమంది రైతు కూలీలు పొట్ట నింపారు. అదేవిధంగా జనతా వస్త్రాలు కావచ్చు, పక్కా ఇళ్ళు కావచ్చు, ఇలాంటివి తీసుకొని వచ్చారు. ఇవి మాత్రమే కాకుండా పెన్షన్ కూడా మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇవి మాత్రమే కాకుండా ఎన్నో రిఫార్మ్స్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ముఖ్యంగా ఈరోజు ఈ తెలుగు నేలపైన మనం ప్రముఖంగా చెప్పుకునేది కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు, తెలుగు గంగ, ఆ తెలుగు గంగ మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా హాంద్రి నీవ, గాలేరు నగిరి, అదేవిధంగా తెలంగాణలో తీసుకుంటే మద్దువలస, నెట్టెంపాడు, ప్రియదర్శిని, జూరాల, ఇలాంటి ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు. ఇవి మాత్రమే కాకుండా ఎన్టీ రామారావు గారు ఆనాడు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అని విద్యను ప్రోత్సహించారు. అదేవిధంగా ప్రాథమిక ఆసుపత్రులని మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు. 50 పడకలు 100 పడకల హాస్పిటల్కి శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మైనారిటీల అభ్యున్నతి కోసం మైనారిటీ కార్పొరేషన్ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. ఇవి మాత్రమే కాకుండా భారతదేశ రాజకీయాలను కూడా శాసించే స్థాయిలో ఉన్నారు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆ రోజు జాతీయ రాజకీయాలు చక్రం దిప్పారు ఎన్టీ రామారావు గారు.
ఇవి మాత్రమే కాకుండా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి రాజకీయ చరిత్ర లేని ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తునిచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా ఎంతోమందికి రాజకీయ భవిష్యత్తునిచ్చి అదేవిధంగా సినీ జీవితంలో ఎంతోమందికి ఎన్నో అవకాశాలు కల్పించి దేవుడయ్యాడు, తెలుగు ప్రజలకు ఆరాధ్య దైవమయ్యాడు. ఒకప్పుడు మీరు మద్రాసీలు అని చెప్పుకునే స్థాయి నుంచి మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకునే స్థాయి వరకు తీసుకొని వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు, తెలుగు జాతికి ఆత్మ గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆయన లేకుండా ఆయన చేసిన పనుల వల్ల 100 ఏళ్ళైనా ఆయన గురించి చెప్పుకుని ఇంకొక 200 ఏళ్ళైనా ఆయన గురించి చెప్పుకుంటాం. అంత గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు. మాత్రం ఎన్టీ రామారావు గారిని చూడలేదు, కానీ ఆయన చేసిన పనుల వల్ల లబ్ధి పొందిన వాళ్ళలో మేము ఉన్నాం. ఈరోజు ఆయన చనిపోయేపటికి మేము పుట్టలేదు, కానీ ఆయన ఈరోజు నిజంగా మరణం లేని మనిషి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఈరోజు మాత్రమే కాదు, రేపు తరాలు కూడా ఎన్టీ రామారావు గురించి ఇంకా ఘనంగా చెప్పుకునే స్థాయిలో ఆయన అలాంటి కీర్తి సంపాదించుకున్నారు. ఆయన 101వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ ఆయన చేసిన పనులను స్మరించుకుంటూ రేపు భవిష్యత్తులో కూడా అలాంటి నాయకులు తయారై రాష్ట్ర అభివృద్ధి, దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాం.